నాగార్జున అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటించినటువంటి లేటెస్ట్ మూవీ నాగ స్వామి రంగ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, ఈ సినిమా కథ అంతా 1963 నుంచి 88 మధ్యకాలంలో జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని అంబాజీపేటలో గ్రామానికి చెందిన కృష్ణయ్య అంటే హీరో నాగార్జున అంజి అల్లరి నరేష్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. అంజి వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో కృష్ణయ్యనే అన్నీ తానై పెంచుతాడు. ఒక్కసారి సహాయం చేశాడని ఆ ఊరి పెద్ద అయినటువంటి నాజర్ దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. వడ్డీ వ్యాపారం చేసే వరదరాజులు రావు రమేష్, కూతులు వరాలు అసికా రంగనాథ్ అంటే కృష్ణయ్యకు చిన్నప్పటి నుంచి మక్కువ. వరాలకు కూడా కృష్ణయ్య అంటే ఇష్టమే కానీ పదేళ్ల కిందట అంటే 1978 జరిగిన ఓ ఘటన కారణంగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటాడు. ఈ మధ్యకాలంలో అంజీకి అదే గ్రామానికి చెందిన అనాథ అమ్మాయి మీనా మీనాతో పెళ్లి జరిగి పాప కూడా పుడుతుంది. ఇదిలా ఉంటే అంబాజీపేటకు చెందిన భాస్కర్ రాజ్ తరుణ్ పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురు రుఖాక్షన్ను ప్రేమలో పడతాడు. పండగ వేళ గోడ దూకి ప్రెసిడెంట్ గారి ఇంట్లోకి వెళ్ళి దొరికిపోతాడు. ప్రెసిడెంట్ మనుషులు భాస్కర్ను చంపేందుకు ప్రయత్నించగా కృష్ణయ్య కాపాడుతాడు. అంతేకాదు పెద్దాయన అగ్ని మేరకు పండగ జరిగే వరకు భాస్కర్కు ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటాడు. ఖర్చు చేస్తే దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన పెద్దాయన చిన్న కుమారుడు దాస్ డానింగ్ రోజ్ కృష్ణయ్య అంజీని చంపేందుకు కుట్రలు పన్నుతుంటాడు. దాస్తో పక్క ఊరి ప్రెసిడెంట్ కూడా చేతులు కలుపుతాడు. అసలు దాస్ అంజీ కృష్ణయ్యను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? పదేళ్లుగా వరాలు ఎందుకు ఒంటరిగానే ఉంటుంది? పదేళ్ల క్రితం ఏం జరిగింది? పెద్దాయనకి ఇచ్చిన మాట ప్రకారం పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురితో భాస్కర్ పెళ్లిని కృష్ణయ్య జరిపించాడా లేదా? చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న కృష్ణయ్య కోసం అంజీ చేసిన త్యాగం ఏంటి? అన్నం పెట్టి చీరదీసిన పెద్దాయన కొడుకునే కృష్ణయ్య ఎందుకు చంపాల్సి వచ్చింది? వరాలు కృష్ణయ్య ప్రేమ కథ ఎలా ముగిసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, కొన్ని సినిమాల కథ పాతదైనా తెరపై చూస్తే బోరు కొట్టదు. తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా అది తెరపై కనిపిస్తుంటే చూసి చేసే ఎంజాయ్ వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి సినిమాని నా స్వామి రంగ. కథలో ఎలాంటి కొత్తదనం లేకున్నా తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలను జోడించి సంక్రాంతి పండగకు కావాల్సిన సినిమాను తీర్చిదిద్దాడు కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ. వాస్తవానికి ది పురింజి మరియు జోస్ అనే మలయాళ సినిమాకి తెలుగు రీమేక్. ఆ సినిమా చూసిన వారికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇది అచ్చమైన తెలుగు సినిమాగానే అనిపిస్తుంది. ఎక్కడ పాట పెడితే ఊపు వస్తుంది, ఎక్కడ యాక్షన్ సీన్ పెడితే విజువల్స్ పడతాయి, ఎలాంటి కామెడీ సీన్స్ పెడితే నవ్వులు పూస్తాయి. ఇలాంటి కమర్షియల్ కొలతలు అన్నీ వేసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్టున్నాడు దర్శకుడు. అలా ఇది ఒది గొప్ప కథ. అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పలేం కానీ సంక్రాంతి పండగ కావాల్సిన సినిమాని చెప్పొచ్చు. కృష్ణయ్య అంజీల బాల్యం సన్నివేశాల్లో ఎలా ఎమోషనల్గా సినిమా ప్రారంభమవుతుంది, ఆ తర్వాత కథ వెంటనే పాతికేళ్ల ముందు అంటే 1963 నుంచి 88 వెళ్తుంది. భారీ ఫైట్ సీన్తో నాగార్జున ఎంట్రీ ఇస్తాడు. తర్వాత భాస్కర్ అంటే రాజ్ తరుణ్ లవ్ స్టోరీతో సినిమా ఓ మాదిరిగా సాగుతుంది. ఇంకా కృష్ణయ్య వరాలు లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యాక ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు. వరాలు కృష్ణయ్య మధ్య జరిగే సంభాషణలు, ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పోయిస్తాయి. సంక్రాంతి పండగకి ముడిపెడుతూ కథనాన్ని నడిపించారు. ఒక ఎమోషనల్ పాయింట్తో ఇంటర్వెల్ ఎపిసోడ్ను ముగిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో కథనం రొటీన్గానే సాగుతుంది, కొన్ని చోట్ల సాగతీతగా అనిపిస్తుంది. వరాలు అంజీ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇంకా క్లైమాక్స్ హోహకందేలాగా సింపుల్గా ఉంటుంది. రెగ్యులర్ రొటీన్ సినిమానే అయినా సంక్రాంతి వేళ ప్రేక్షకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నవి. ఎవరు ఎలా చేశారంటే, కృష్ణయ్య పాత్రలో నాగార్జున కుమ్మేశాడు. రొటీన్ కథ అయినా నాగార్జున ఎనర్జెటిక్ యాక్టింగ్తో బోరు కొట్టకుండా కథనం సాగుతుంది. యాక్షన్తో ఎమోషనల్ సన్నివేశాలను చక్కగా నటించాడు. ఇంకా నాగార్జున తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర నరేష్ది. అంజీ పాత్రలో నరేష్ పరకాయ ప్రవేశం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ మరిన్ని కొన్ని చోట్ల ఏడిపిస్తాడు. తెరపై నాగార్జున నరేష్ల బ్రో కెమిస్ట్రీ కూడా బాగా పండింది. అసికా రంగనాథన్ గ్రామర్ సినిమాకు ప్లస్ అయింది.
వరాల పాత్రలో ఆమె ఒదిగిపోయింది. భాస్కర్గా రాజ్ తరుణ్ ఉన్నతలో చక్కగా నటించాడు. నాజర్, మీనా, రుక్సర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రకు పరిధి మేర చక్కగా నటించారు. సాంకేతిక విషయాలకు వస్తే కీరవాణి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్యం సంగీతాన్ని అందించాడు. తనదైన బీజియంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. పాటలు కూడా కథలో ఒక భాగంగానే వస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ పర్వాలేదు అనిపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5గాను 2.75 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్ర. థ్యాంక్ యూ.